మండలంలోని మన్నేటికోట పంచాయతీ పరిధిలోనే ఏర్పాటు చేసిన పవర్ స్టేషన్ను కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ పరిశీలించారు. తమ పరిధిలో పవర్ స్టేషన్ను వేయాలంటూ గ్రామస్తులు పనికి అడ్డుపడుతున్న నేపథ్యంలో సంబంధిత విద్యుత్ ఉన్నత అధికారులు మరియు కందుకూరు శాసనసభ్యులు మారుగుంట మహేందర్ రెడ్డి నిర్మాణ దశలో ఉన్న పవర్ స్టేషన్ను పరిశీలించి స్థానికుల అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. స్థానికులతో వారికి ఎందుకు వద్దు అంటున్నారు అని అడిగి సంబంధిత విద్యుత్ అధికారితో వారి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. తదుపరి కందుకూరు శాసనసభ్యులు మారుగుంట మహేందర్ రెడ్డి చొరవ తీసుకొని పవర్ స్టేషన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. కానీ స్థానికులు తమ ప్రాంతంలో వద్దు అంటడంతో ఉలవపాడులోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సాధ్యాసాధ్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. తాము చెప్పిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమ సిబ్బంది మండల రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్ తమరు అనుమతి ఇస్తే రెండు విషయాలు మీతో చెప్పాలి సార్. నేను చెబుదు గతంలేదమ్మా మేము వెళ్ళలేదు నిన్ను కుర్చీ ఏమని అడగలేదు మేమేం అడగము. సరే సార్ మేము బాగానే ఓపిక ఉండాము. కాకపోతే మీరే తత్తుకుంటే ఏదన్నా జరిగితే రేపు ఇప్పుడు ఆ రకమైన తీర్మానం ఇచ్చిన సంగతి మీ గ్రామంలో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి తెలిసిన మాట వాస్తవం. అందరికీ ఎందుకు తెలియదంటే మనం దాని మీదనే ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఎవడు ఏం తీర్మానం ఇచ్చాడో చూసేవాళ్ళం కాదని. ఆ టైంలో కూడా మీ కాలనీ నుంచి కూడా దాంట్లో సభ్యులుగా ఉండరు. సభ్యులుగా ఉండారండి మీరు. అయి తర్వాత మాట్లాడదాం చూద్దాం కాగితాలు చూస్తాం. నేను అందుకే నాకు తెలియదు బట్ ఎనీహో మీరు ఖర్చు పెట్టారు కాబట్టి మీరు అక్కడ వాళ్ళకి ఒక అపనమ్మకం అపనమ్మకం మిగతాయి పుట్టింది. ఇదో కరెంటు షాకులు కొడతాయి ఇవన్నీ తర్వాత అబ్బా వాళ్ళు వద్దన్నారు మా నెత్తిని పెడతారా. వాళ్ళు ఏమో ఏటికి దూరంగా లేరు మేము పెద్ద ఏటికి దూరంగా లేము. అటువంటప్పుడు దీన్ని తీసుకొచ్చి మా నెత్తి మీదనే మేము అనుకోకుండామని లోకోకుండామని అనేది ఒక విషయం. ఈ విషయాన్ని కాస్త మీలోకి కొద్ది ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ పెద్ద ఆ పవర్ లోడ్ని దాని కింద ఉండే 33/11కి పంపించాలి కాబట్టి ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీలో ఉంటాయి. ఇంత ప్రమాదకరంగా ఉంటే ఒకవేళ ఎస్సీ గారు చెప్పచ్చు సిఈ గారు చెప్పచ్చు లేదా సబ్ కలెక్టర్ కాదు నేను ఎక్కడ పోయావో నేనేం చెప్తాను నేను చెప్పలేం కదా. ఇది ఒక ఊరితో పాదు కదా. ఏదన్నా జరగరాని సంఘటన జరిగినప్పుడు ఫలానాయన ఇట్లా చేశాడని చెప్పేది మొత్తం పాకద్దు కదా. ఇప్పుడు అంత అవగాహన లేకుండా మేము మాట్లాడము. అంత అవగాహన లేకుండా మేము చెప్పం. రెండోది కానీ ప్లేస్లో మాత్రం వద్దనేది గ్రామం మొత్తం అనుకుంటున్నారు సార్. దాన్ని బట్టి మీరు ఏమన్నా నిర్ణయం తీసుకోండి సార్. టోటల్గా ఈ ప్లేస్లో మాత్రం వద్దని గ్రామం మొత్తం అన్నారు. దాని నిర్ణయం మీరు తీసుకోండి అంతే. మా గ్రామం కాదని మీరు ఏదో చేసి చేస్తానంటే చేయండి. కానీ ఈ ప్లేస్లో మాత్రం వద్దనేది గ్రామం మొత్తం అనుకుంటున్నారు సార్. దాన్ని బట్టి మీరు ఏమన్నా నిర్ణయం తీసుకోండి సార్. టోటల్గా ఈ ప్లేస్లో మాత్రం వద్దని గ్రామం మొత్తం అన్నారు. దాని నిర్ణయం మీరు తీసుకోండి అంతే. మా గ్రామం కాదని మీరు ఏదో చేసి చేస్తానంటే చేయండి. అప్పుడు సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ గ్రామానికి. అప్పుడు కదా సార్ 2005లో సార్ 2005 సునామీ కింద అప్పుడు ఫ్లడ్డింగ్లో దీన్ని తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ఈ ఊరికి ఇప్పుడు ఉండే తార్ రోడ్డు ఆయన మంజూరు చేసింది. అంతకుముందు లేదు. అవును కాలనీలో కొన్ని ఇల్లు కట్టారు ఆ టైంలోనే. అంత సౌకర్యాలు కొన్ని చేసి ఒక చెక్ డ్యామ్ కూడా
ఆయన మన్నెట్టు కోటలకు ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్ దాన్ని కోర్టు కేసి దాని పనులు జరగకుండా మన్నడదాకా ఆపితే మొన్న నేను మాట్లాడి మన ఆదిత్యనాథ్ దాస్తో మాట్లాడి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేపించేసి టెర్మినేట్ చేయించి వర్క్ని మళ్ళీ అఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు పంపించాం ప్రపోజల్స్. ఓకే, అది దేనికి ఉండే బ్రీఫ్ హిస్టరీ సార్. వద్దు, ప్రజలు బాధపడేటప్పుడు బలవంతం చేసి అది అవుతుంది ఇది అవుతుంది.